the most handsome Raj Tharun. అసలు ఏంటి అయ్యయ్యో మర్చిపోయాను, ఏంటి అసలు ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారు, ఎవరు కుట్టించారు మీకు? నేను హైలైట్ చెప్తా. నాకు కజ్జపడానికి వచ్చినప్పుడు అదే నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏదో రాస్తాడు అనుకున్నా, వచ్చాడు డార్లింగ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, బయట నువ్వు సెక్యూరిటీ గార్డ్ అన్నాడు. ఏంటి బట్ లేదు అంటే తినే ముందు రుచి ఎందుకంటారు కదా, సో 20 డేస్ ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లోనే చూడండి. ఇంకా ఎక్కువ చెప్తే కళ గురించి చెప్పేస్తుంటా కూర్చొని మొత్తం అంతా. సో 2 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా నిద్రట్లే పడినా సరే చెప్పేసేలా ఉంటుంది. సో పొరపాటు ఎక్కేస్తాయని భయం వేస్తుంది. కోడి పుంజులతో కూడా అంత ఏమంటారు కమిట్మెంట్ తీసుకుని వాటిని గెలిపిస్తారా? కామెడీ కదా ఇది, వాటికి ఏమర్థమైతే మీ భాష కాదు కాదు మీ భాష ఏమర్థమైద్ది అని దానికి చెప్పారు? లేదండి, యాక్చువల్లీ ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే అటుపక్క వెళ్ళినప్పుడు అమలాపురం కానీ భీమవరం కానీ అటుపక్క వెళ్ళినప్పుడు చూస్తే ఏదో ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది కదా, అలా ట్రైన్ చేస్తుంటారు వాటిని, పందెం కోళ్ళని పొద్దున్న లేపి వాటికి స్విమ్మింగ్ చేయించి జీడిపప్పులు పెట్టి. సో అండ్ వాటికి అర్థమవుతాయి కూడా మాట్లాడే, అంటే వాటి చిన్నపిల్లని చూసినట్టు చూసుకుంటారు కోళ్ళు అక్కడ. సో ఆ సెన్స్లో బాబు గారికి ఇంటి చుట్టూ కోళ్ళే ఉంటాయి. సినిమాలో క్యారెక్టర్ ఏదైతే అనుభవించి రాజా క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లో బయటకు రాగానే కలర్ఫుల్గా కోడి పుంజులను ఉంటాయి. ఈవెన్ అట్లా కలర్తో సహా మాట్లాడతాడు సినిమాలో, చెప్పేశారు ఒకటి అక్కడ మాట్లాడతాడు, ఇక్కడ ఏంటని చెప్పలేదుగా, కొంచెం వచ్చిందిగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ జీవితంలో ఎస్ ఇలా అనుభవించాలరా బాబు అని అనిపించే ఏదన్నా ఒకటి ఉంటే చెప్పండి. అలా నాకు షూటింగ్ ఉంటే చాలు, ఇంకేమక్కర్లా, అంతకంటే ఇంకేమనిపించలేదు నాకు. షూటింగ్ ఉందంటే అమ్మాయి ప్రశాంతంగా ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్గా ఈయన చేసినప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటో ఒకసారి. ఫీలింగ్ కాదు యాక్చువల్లీ, చెప్పండి. చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యాను, బేసిక్గా డీటెయిల్ ఏం తెలియదు. మామూలుగా మనం ఏమనుకుంటాం సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఓకే ఉంటారు, రాత్రి అంతా ఉంటారు, కష్టపడతారు, అంత ఓకే. కాకపోతే వెనకాల ప్రిపరేషన్ ఎంత ఉంటుంది అనేది ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ కానీ వాళ్ళని వాళ్ళకి నేర్పించే ప్రాసెస్ కానీ అదంతా కూడా ఎంత కష్టపడతారు, ఫిజికల్ ట్రైనింగ్ ఎంత ఉంటుంది అదంతా కూడా సినిమా చేస్తున్నప్పుడు అర్థమైంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యుఎస్ నిజంగా. అండ్ సాంగ్ లాంచ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్స్లో భాస్కర్ భట్ల అని ఒకరు. అండ్ ఈ పాట విన్నాక మాత్రమే నిజంగా మీ మీద ప్రేమ గౌరవం రెట్టింపు అయిపోయిందండి. అండ్ గోపిచంద్ర బాబు, దిస్ ఇస్ మై 3rd ఫిల్మ్ విత్ యూ అండ్ ఐ నో యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ మిస్ డైరెక్టర్స్ అండ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ దట్ హ్యావ్ గాట్ దిస్ ఆపర్చునిటీ వర్క్ 3 ఫిల్మ్స్ విత్ యూ అండ్ ఐ హోప్ యూ వర్క్ వెరీ సూన్ అగైన్. అండ్ సీనియర్కి ఇచ్చినట్టే మాకు కూడా కొంచెం చిన్న సినిమా అని చెప్పి నెక్స్ట్ టైం కూడా కొంచెం కన్సెస్ ఇన్వెస్ట్ ఇన్ మీ టూ. ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యూజిక్ డైరెక్టర్.